ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళందరి స్వార్థం డెఫినేషన్ థియరీలకు పూర్తి భిన్నంగా ఉండేదే అయాన్ రాండ్ చెప్పిన స్వార్థం ఫిలాసఫీ. అయాన్ రాండ్ కొత్తగా కానీ గొప్పగా కానీ ఏదైనా విషయం చెప్పిందంటే అది ఇదొక్కటే, స్వార్థం, స్వార్థంగా ఉండమని. స్వార్థంగా ఉండడం ఏ విధంగానూ తప్పు కాదని. అసలు మనిషి స్వార్థంగానే ఉండాలంటుంది అయాన్ రాండ్. ఇంకా ఏం చెప్పిందంటే, నిజమైన అర్థంలో స్వార్థపరుడంటే ఇతరుల్ని బలిపెట్టేవాడు కాదు, ఇతరుల్ని ఏ విధంగానూ ఉపయోగించుకునేవాడు. లక్ష్యంలో కానీ, ప్రేరణలో కానీ, కోరికలలో కానీ, శక్తి మూలకేంద్రంలో కానీ స్వార్థపరుడికి ఇతరులతో సంబంధం ఉండదంటోంది. మనిషి అనేవాడు స్వార్థంగా మాత్రమే ఉండాలంటోంది. స్వార్థంగా ఉండు, నీ స్వార్థం కోసం మాత్రమే పనిచేయి, అప్పుడే అది వ్యక్తి మనుగడకు, అభివృద్ధికి ఉపయోగపడుతుందంటోంది అయాన్ రాండ్. ఇంకా చెప్పాలంటే, అలా స్వార్థంగా పనిచేసినప్పుడు మాత్రమే దాని సైడ్ ఎఫెక్ట్గా ఇతరులు కూడా బెనిఫిట్ పొందుతారు. అంతేకాని ఇతరుల కోసం పనిచేయడం స్టార్ట్ చేశావంటే వాళ్ళని పైకి తేవడం కాదు కదా, ముందు నువ్వే మునిగిపోయే ప్రమాదం ఉందంటోంది అయాన్ రాండ్. బైక్ మీద పోతున్న అబ్బాయికి బస్టాప్లో నిలబడ్డ ఓ అందమైన అమ్మాయి కనబడుతుంది. దాంతో రాత్రి వాడికి నిద్రపట్టదు. ఇంకెవరో అమ్మాయికి ఎవడో బాహుబలి కనిపిస్తాడు. దాంతో మిట్ట మధ్యాహ్నమే వాడితో మహిష్మతికెళ్ళి డ్యూయెట్ వేసుకుంటుంది ఆ అమ్మాయి. వాళ్ళకి ఐ లవ్ యూ అనో, విల్ యూ మ్యారీ మీ అనో ప్రాధేయపడుతూ ఎప్పుడెప్పుడు చెబుదామా అని ఆతృత పడుతుంటారు. టైం రాగానే నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు లేక నేను లేను అని డైరెక్ట్గానే చెప్పేస్తారు. కొంత మామూలుగానే అబ్జర్వ్ చేసినా వీటిలో మనకర్థమయ్యేదేంటంటే, నా కోసం నువ్వు బతుకు, నీకోసం నేను బతుకుతా, మనిద్దరం చెట్టాపట్టాలేసుకొని ఒకరికోసం ఒకరం బతికేద్దామని రెడీ అయిపోతారు. అయాన్ రాండ్ దీనికి పూర్తి భిన్నంగా ఖచ్చితంగా ఏం చెప్పిందంటే, నేను ఎవ్వరి కోసం జీవించను, ఎవ్వరిని నా కోసం జీవించమని అడగను, నీకోసం నువ్వు బతుకు, అప్పుడు ఎవ్వరూ ఇంకొకరికి భారం కారు, నీ స్వార్థం కోసం మాత్రమే పనిచేయి, అప్పుడు మాత్రమే ఎవ్వరి పనిని వాళ్ళు బాధ్యతగా చేస్తారు, అందరూ డెవలప్ అవుతారు అంటుంది. చివరికి నువ్వు చేసే సహాయంలో కూడా స్వార్థం ఉండాలంటోంది. ఆ సహాయం చేయడంలో నీకెలాంటి లాభం కానీ, కనీసం మానసిక ఆనందం కానీ లేకపోతే సహాయం చేయడం కూడా దండగ పనే. ఆత్మత్యాగ మహోత్సవంలో ప్రపంచం నాశనమైపోయింది. నువ్వున్నది ఇతరుల కోసం కాదు, నీకోసం మాత్రమే అంటోంది అయాన్ రాండ్.